ఓకే సో దాంతోటి మనం జనరల్గా పంప్కిన్ తోటి హల్వా చేస్తాము అండ్ యూనో బూడిద గుమ్మడికాయతో కూడా స్వీట్స్ వస్తాయి అయితే వెజిటేబుల్స్ లో కూడా ఓన్లీ స్వీట్ నిచ్చే వెజిటేబుల్స్ ఏముంటాయి అవి మాత్రమే తీసుకొని మనం ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంతే కదా సో ఎట్లాంటి వెజిటేబుల్స్ పచ్చిమిర్చి అంటే మనం ఇంతకు ముందు మిర్చి యూస్ చేసాం కొంచెం చిల్లీ కారం పొడి చేసాం జస్ట్ లైట్ గా అంతే అలా అని చెప్పి చిల్లీ తీసుకొని చేశారనుకోండి టోటల్ గా చిల్లీ ఐస్ క్రీమ్ చేయలేదు ఓకే సో మరి పంప్కిన్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పంప్కిన్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు స్వీట్ పంప్కిన్ 200 గ్రాములు క్రీమ్ 200 ml కండెన్స్ మిల్క్ 200 ml పంచదార 50 గ్రాములు ఓకే సో పంప్కిన్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా ఇక మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం సో ఏంటి యాజ్ యూజువల్ కాకపోతే మరి పంప్కిన్స్ ఏం చేస్తారు పంప్కిన్ మనకి అందులో మిక్స్ అవ్వాలంటే ఇది రాగా ఉంది స్వీట్ పంప్కిన్ సో దీన్ని మనం లైట్ గా కుక్ చేసుకుంటాం అన్నమాట సో కుక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సాఫ్ట్ అయ్యి మ్యాష్ అయిపోతుంది ఆటోమేటిక్ అంటే మనం ఏమి చేతితో కూడా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు అంటే గ్రైండర్ లో వేసి మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా మనకి కుక్ అవ్వగానే చాలా సాఫ్ట్ అయింది ఓకే సో ఇది స్వీట్ కాబట్టి మనం చేసేది ఐస్ క్రీమ్ కాబట్టి కొద్దిగా షుగర్ వేసుకుని కుక్ చేసుకుంటాం సో లైట్ గా హెవీ వాటర్ కాకుండా కొంచెం యా లైట్ గా వాటర్ వేసుకోవాలి సో కొంచెం ఉడికిన తర్వాత మీరు షుగర్ యాడ్ చేస్తారా నార్మల్ గా చేసేసుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత అంటే మనకి కలర్ లైట్ గా చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది అన్నమాట సో సగం ఉడకంగానే మనము ఈ షుగర్ యాడ్ చేసుకుని పూర్తిగా ఉడికించేసి టోటల్ వాటర్ లేకుండా చూసుకోవాలి ఓకే సో వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఏ వెజిటేబుల్స్ తో మనం తయారు చేసుకోవచ్చు అంటారు ఐస్ క్రీమ్ ఇట్లా మన ఇష్టం అంటే మన ఫ్లేవర్ ఎట్లా అయితే ఇష్టం అంటే గుమ్మడికాయ చాలా మందికి ఇష్టం ఆ స్వీట్నెస్ గుమ్మడికాయ లేదా క్యారెట్ తోటి చేసుకోవచ్చు చాలా పాపులర్గా బీట్రూట్ తోటి చేసుకోవచ్చు చూసారా మీకే ఐడియాస్ వచ్చేస్తున్నాయి సో అట్లా స్వీట్గా అంటే స్వీట్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయంటే స్వీట్ లైట్గా స్వీట్నెస్ ఉండే వెజిటబుల్స్ అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు సో కానీ ట్రీట్మెంట్ ఆఫ్ వెజిటబుల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే కొన్ని పచ్చిగా యాడ్ చేసుకోవచ్చు కొన్ని ఇట్లా కుక్ చేసుకుని మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి లైక్ మా లాస్ట్ టైం మనం రోస్టెడ్ రెడ్ పెప్పర్ చేసాం సో దాన్ని ఏంటంటే రోస్ట్ చేసి దాన్ని స్కిన్ తీసేసి సీడ్స్ తీసేసి మిగిలిన మీట్ తోటే మనం సన్నగా చాప్ చేసి చేస్తాం సో ఇది అట్లా చేసుకోవట్లేదు సో ఇది డిఫరెంట్ సో వెజిటబుల్ బట్టి మనకి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్లో సో లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి బాయిల్ అయ్యే కొద్దీ ఇంకా ట్రాన్స్పరెంట్ అవుతుంది అన్నమాట మనకి ఇప్పుడు బ్రైట్ యెల్లో ఉండేది లైటర్ యెల్లోగా తయారవుతుంది సో ఇప్పుడు సగం ఉడికాక మనం ఇందులో షుగర్ వేసుకుంటాం షుగర్ క్వాంటిటీ కూడా పెద్దగా అవసరం లేదు ఎందుకంటే మనం చేసుకునే స్వీటే కాబట్టి ఆల్రెడీ ఐస్ క్రీమ్లో స్వీట్ ఉంటుంది స్వీట్ పంప్కిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్వీట్ అనమాట ఒకవేళ పంప్కిన్ మనకి దొరికిన పంప్కిన్ మరీ అంత స్వీట్ లేకపోతే జస్ట్ బ్యాలెన్స్ అవుట్ ద ఫ్లేవర్ మనకు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే మనము ఈ పంప్కిన్ని ఇట్లా కోసుకుని అవెన్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు అవెన్లో రోస్ట్ చేసుకుంటే ఇంకా మంచి క్యారమలైజ్డ్ పంప్కిన్ ఫ్లేవర్ వస్తుంది దాంతో ఇంకా బెటర్ ప్రోడక్ట్ వస్తుంది కొంచెం తొందరగా కూడా అవుతుంది ఎస్ అవెన్లో అయితే కొంచెం టైం పడుతుంది అయిపోయింది ఇప్పుడు చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది లైట్ అంటే ట్రాన్స్పరెన్సీ వచ్చింది కొంచెం అండ్ లైట్గా మనం ప్రెస్ చేస్తుంటే మ్యాష్ కూడా అయిపోతుంది సో ఈ స్టేజ్లో మనం ఇది ఆఫ్ చేసుకుని కూలింగ్ పెట్టి ఓకే అంటే జస్ట్ రూమ్ టెంపరేచర్ వచ్చేటట్టు అండ్ వాటర్ కూడా అంతే ఆవిరైపోయి ఓన్లీ షుగర్ క్వాంటిటీ మాత్రమే ఉందన్నమాట సో ఆ హీట్ తోటి మరింత కుక్ అవుతుంది పంప్కిన్ ఓవర్ కుక్ కాకుండా జస్ట్ కరెక్ట్గా కుక్ అవుతుంది పంప్కిన్ తో హల్వా కూడా తయారు చేసుకుంటారు కదా అవును సో అట్లా అంటే స్వీట్స్ చేసుకునే వెజిటబుల్స్ మనం ఐస్ క్రీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు మార్కెట్స్లో క్యారెట్ హల్వా ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మేబీ ఈ ఎపిసోడ్ చూసాక పంప్కిన్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇట్లా మనం లైట్గా మ్యాష్ చేసుకుంటే మంచి స్వీట్ ఫ్లేవర్ ఆఫ్ పంప్కిన్ అనేది ఎంటైర్ ఐస్ క్రీమ్లోకి మిక్స్ అవుతుంది సో కొంచెం అక్కడక్కడ చంకీగా
కొంచెం మ్యాష్ లాగా పెట్టుకుంటే సో బైట్ చేసినప్పుడు కూడా తగు పంప్కిన్ తగిలినట్టు ఇది మామూలుగా ఇట్లా కూలింగ్ పెట్టేసాము. మన రెగ్యులర్ ఐస్ క్రీమ్ మెథడ్ ఏదైతే ఉందో క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ బీట్ చేసేసుకొని ఈ మిక్సర్ నందులో మిక్స్ చేసాం. ఓకే, కొద్దిగా కండెన్స్ మిల్క్ అండ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పంప్కిన్ ప్యూరే ఇట్లా లైట్గా మ్యాష్గా ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తీపి గుమ్మడికాయ ఇది. ఈవెన్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది అండ్ ఈ మిక్సింగ్ లోనే కొంచెం కలర్ అంతా దీనికి పట్టుకుంటుంది. ఆ మిక్సింగ్ లోనే మళ్ళీ కొంచెం మ్యాష్ అవుతుంది అన్నమాట, అంటే సాఫ్ట్ అయిపోతుంది కదా, సో ఈజీగా మ్యాష్ అయిపోతుంది. సో ఇది మనం ఇప్పుడు ఒక 8 కంటైనర్లో వేసి ఒక 4 ఫ్రీజ్ చేస్తే మన స్వీట్ పంప్కిన్ ఐస్ క్రీమ్ ఇస్ రెడీ. ఓకే, సో పంప్కిన్ కి పైన మొత్తం అంతా పీల్ తీసేసి ఆ తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. మనం జనరల్గా కూరలకైతే ఆర్ పులుసులకైతే విత్ స్కిన్ కూడా వేస్తాం, అట్లా కొంతమంది స్కిన్ ఇష్టం అనుకుంటే స్కిన్తో కూడా వేసుకోవచ్చు. బట్ ఐస్ క్రీమ్ అండ్ ఇట్ ఇస్ అ వెస్ట్రన్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతిదీ యూనో మళ్ళీ బయటకు తీయకూడదు అనమాట, సో అట్లా ఉండడానికి మనం పీల్ తీసేస్తాం. సో ఇది ఇప్పుడు ఒక 4 ఫ్రీజ్ అండి. ఓకే, సో ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ చూద్దాం ఎట్లా ఉందో. బాగా ఫ్రీజ్ అయింది. సో టోటల్గా మనకి పంప్కిన్స్ కూడా అక్కడక్కడ మనం చిన్న చిన్న పీసెస్లో కూడా ఉంచాం కదా, సో బయటలో తగలడానికి అవి కూడా కనిపిస్తున్నాయి. సో కలర్ కూడా బటర్ స్కాచ్ కలర్లోకి వచ్చింది అది. బట్ అక్కడక్కడ మీకు స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి, పంప్కిన్ మ్యాష్ ఉంటుంది కదా, సో అది లైట్గా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది ఫైబర్స్ అనేవి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుందాం. సో దెన్ చాక్లెట్ కూడా మనం ఫ్రీజ్ అవ్వడానికి కొంచెం లిటిల్ బిట్ టైం పడుతుంది కాబట్టి తర్వాత చాక్లెట్ కూడా తెచ్చుకుందాం. ఈరోజు అందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్ ప్లస్ చాక్లెట్, సో రెండు ఇష్టమైనవి అనమాట. సో రెండింటిని తీసుకుంటున్నాం, ఈ రెండు కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది అని చెప్పొచ్చు. సో నేను టేస్ట్ చేయకముందే చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వ్ చేసేసుకుందాం. ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఎక్కడ కూడా మార్కెట్స్లో దొరకని ఫ్లేవర్. ఓన్లీ నితిన్ పార్లర్, కూల్ జోన్ పార్లర్, నితిన్ స్పెషాలిటీ. పంప్కిన్ ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ పంప్కిన్ 200 గ్రాములు, క్రీమ్ 200 ఎంఎల్, కండెన్స్డ్ మిల్క్ 200 ఎంఎల్, పంచదార 50 గ్రాములు. పంప్కిన్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక ఫ్రైంగ్ ప్యాన్లో గుమ్మడికాయ ముక్కలను కట్ చేసి కొద్దిగా నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన గుమ్మడికాయలను పంచదార వేసి కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ను బీట్ చేసుకుని ఉడికించిన గుమ్మడికాయలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన ఈ పదార్థాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసి 4 గంటల పాటు ఫ్రీజ్ చేస్తే పంప్కిన్ ఐస్ క్రీమ్ రెడీ.